అక్షయ్ అయితే చాలా మంచి సినిమాలు తీశారు అది మనకు తెలుసు, కానీ తని ఇంకొక జనాలు కామెంట్స్ ఏం చేయడం జరిగిందంటే అక్షయ్ వాళ్ళ వైఫ్తో కంటే సమంతతో చాలా ఫ్రీగా ఉన్నాడు అన్న కామెంట్స్ రావడం జరిగింది. సో దాన్ని ఏమనొచ్చు? అక్షయ్ కుమార్ చాలా హిలేరియస్గా ఉండడానికి ట్రై చేస్తారు, హ్యూమరస్గా ఉండడానికి ట్రై చేస్తారు ఏ ఇంటర్వ్యూలన్నా మీరు చూడండి. అండ్ సౌత్ కంటే కూడా నార్త్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళిద్దరూ ఇక ఎవరైనా చూడండి మీరు, ఇక వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు అనేటట్టుగా బిహేవ్ చేయడం అనేది కామన్. మీరు అక్షయ్ కుమార్ది కాదు మన ఇద్దరం కలిసి వెళ్దాము హాలిడేకి అని అంటారు కరణ్. నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి నిన్నంతా చూశాను. మీరు చూస్తే కరణ్ మనమిద్దరం వెళ్దాం హాలిడేకి వెళ్దాం తప్పకుండా వెళ్దాం మనం వెళ్లాల్సిందే మన బ్యాగులు సర్దుకోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే జోవియల్గా అని అనుకోవచ్చు. ఎత్తుకున్నారు అని అంటే మేబీ సినిమా ప్రమోషన్ కోసం కావచ్చు, లేకపోతే ఇక్కడ దాకా వచ్చాం కదా అంత క్లోజ్గా మూవ్ అయి ఉండొచ్చు. ఎత్తుకున్నందువల్ల తప్పేమీ లేదు ఈ రోజుల్లో అయితే. అంటే జనరల్గా ఒక ఎవరైనా ఉన్నారనుకోండి అట్లా వద్దు అని చెప్పచ్చు. అయితే నాకు ఈ అమ్మాయి మైండ్లో ఎక్కువగా ఏం కనపడుతుంది అని అంటే జెలస్ ఫీల్ అవ్వాలా అవతల వాళ్ళు, లేకపోతే ఈ అంటే చాలా స్ట్రెస్ పెట్టేశారు ఆ అమ్మాయిని. అదేంటి డివోర్స్ బాగా ట్రాల్స్ ఎదుర్కొన్న వ్యక్తి, ఇద్దరూ తీసుకున్నారు కదా డివోర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? ఏదైనా ఇద్దరికి గొడవలు అయ్యే తీసుకున్నారు. అందులో మేము కత్తులతో పొడుచుకునేంత లెవెల్లో గొడవ జరిగింది మా ఇద్దరి మధ్యలో, ఉండకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి ఉండకూడదు అనే లెవెల్లో జరిగిందని చెప్పింది కదా తను. మరి ఇద్దరిని టార్గెట్ చేయకుండా అమ్మాయి కాబట్టి టార్గెట్ చేశారా లేకపోతే ఇష్టం లేక టార్గెట్ చేశారా అనేది పక్కకు పెడితే ఈ అమ్మాయి చాలా ట్రాల్స్ ఎదుర్కొంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఇంకేం మాట్లాడతారో నేను చూస్తాననే లెవెల్లో కూడా అమ్మాయి క్లోజ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. అక్షయ్ కుమార్ ప్రతి హీరోయిన్తోనూ హిలేరస్గానే ఉంటారు, హ్యూమరస్గానే ఉంటారు, కాబట్టి ఆయన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. కాకపోతే ఆయన తన భార్యకి ఎంత గౌరవం ఇస్తారు అన్నది మాత్రం నాకు బాగా నచ్చింది. ఏదున్నా జస్ట్ లిజన్, వినండి, తప్పు లేదు. ఒకళ్ళు చెప్తున్నప్పుడు వినడంలో తప్పు లేదు, వినండి. నచ్చకపోతే తర్వాత నెమ్మదిగా చెప్పండి, అప్పటికప్పుడే అరవకండి. అంటే నేను మామూలుగా నా దగ్గరికి వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను, చాలా గట్టిగా అరుస్తుంది మేడం, తర్వాత నెమ్మదిగా చెప్పు, నా మాట వినరండి అంటే తర్వాత నెమ్మదిగా చెప్పమ్మా, ఇది అందరూ చెప్పేదే. అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలాంటి ఒడిదిరుకులు లేకుండా అంత చక్కగా ఉంది అంటే అందులో అక్షయ్ కుమార్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగానే మాట్లాడారు ఆయన. అది అంటే ఇప్పుడు సమంత విషయానికి వస్తే ఫస్ట్ ఇలాంటి రూమర్స్ ఎదుర్కొంటప్పుడు అక్కినేనే అన్న పేరు తీసేసింది ముందు, ఆ తర్వాత విడాకుల విషయం. అంటే ఈ విడాకులు తీసుకుంటున్నప్పుడు 250 కోట్లు భరణం కూడా తీసుకుంది అన్న మాట కూడా ఆమె చాలా తట్టుకోలేకపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే నేను రెడీగా ఉన్నాను వాళ్ళు చేయడానికి కూడా అని చెప్పేసి, చెక్ చేయడానికి కూడా అని చెప్పేసి అనింది. అసలు ఈ అంతా విడాకులు అయిపోయిన తర్వాత తను కొంచెం బోల్డ్గా తయారైందని అనుకోవచ్చా? ఊ అంటావా మావా సాంగ్ నుంచి కూడా, కొన్ని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి కూడా అలాంటివి కొంచెం బోల్డ్గా తయారయ్యి ఇంకొంచెం రెచ్చిపోయింది అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు జనాలు. దాన్ని ఎలా చూడొచ్చు? ఆమె కావాలని చేస్తుందా ఇదంతా? ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నమ్మ నటన, నేను నటిస్తున్నాను, నేను నటించడానికి వచ్చాను, నేను ఇది చేస్తాను నేను అది చేస్తానని నేను గిరి గీసుకొని కూర్చోను. అందులో ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం అమ్మాయే చెప్తోంది కదా, నేను చాలా తక్కువ దాంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, నేను చదువుకోలేకపోయాను. ఒకసారి మోటివేషనల్ వీడియోలో కూడా చెప్పింది, నేను చదువుకునుంటే నేను ఎక్కడ ఉండేదానో నాకు తెలియదు. ఇంగ్లీష్ కూడా మీరు చూసే ఉంటారు ఎంత బాగా మాట్లాడి. అంటే ఏంటంటే అమ్మాయికి ఎడ్యుకేషన్ మీద కూడా మంచి పట్టుంది, బాగా చదువుకుంది, అమౌంట్ లేక చదువుకోలేకపోతే ఒక దాంట్లో అయితే అలా చెప్పడం మీరు బోల్డ్నెస్ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అమ్మాయి ఇంటర్వ్యూస్ మీరు చదివి ఉంటే కనుక చూసుంటే కనుక బోల్డ్నెస్ కనపడుతుంది. ఒక దాంట్లో అయితే అమ్మాయి చెప్పింది అసలు వజ్రాలు ఉంటాయని నాకు తెలియదు, డైమండ్స్ ఉంటాయని నాకు తెలియదు, నేను ఈనాడు పేపర్లోనే ఇక్కడ చదివాను, ఉంటాయని నాకు తెలియదు కానీ ఈ రోజున డైమండ్ నెక్లెస్ వేసుకునే స్థాయికి ఎదిగాను, ఇదంతా భగవంతుడు ఇచ్చింది నాకు, సో నేను తప్పకుండా నేను అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనేది ఒకటి ఇంపార్టెంట్. అది బోల్డ్నెస్ కనపడుతుంది. అంటే నా ఎప్పుడైనా అది అవమానంగా ఫీల్ అవుతారు ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అవమానంగా ఫీల్ అవ్వకుండా చెప్పింది అంటే అది బోల్డ్నెస్ కిందకి రావచ్చు. ఇంకొకటి పెళ్ళి కాకుండా ఒక సంస్థని స్థాపించడం, అమ్మాయి ప్రత్యూష సంస్థని, అది ఎంతమందికి ధైర్యం ఉంటుంది?
అది బోల్డ్నెస్సే కదా. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఏమంటారు, ఉండమ్మా ఆగు ఇన్నాళ్ళు ఆగావు కదా, రెండు మూడేళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చూద్దు కానీ అబ్బాయికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అమ్మా, ఇలాంటివి మనం ఆగుదాం అట్లా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదు. ఈ అమ్మాయి కూడా అలాంటి స్టెప్ తీసుకొని ఎంతోమందికి ఆ అమ్మాయి హెల్ప్ చేసింది ప్రత్యూష సంస్థ ద్వారా అని విన్నాం. ఇంకొక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో తెలుసా, నేను ఇట్లా అందరివి ప్రత్యూష సంస్థ కోసం ఆ అమ్మాయి అంటే హీరోలు వేసుకున్న బట్టలు కానీ సైకిల్స్ కానీ సేల్కి పెట్టేదన్నమాట. అందరూ హెల్ప్ చేశారు నాకు, కోస్టార్స్ అంటే ఎన్టీఆర్ కానీ మహేష్ కానీ అందరూ హెల్ప్ చేశారు, కానీ నా తోటి హీరోయిన్లు మాత్రం చేయలేదని చాలా బోల్డ్గా చెప్పింది. నేను చదివాను ఆర్టికల్. అంటే ఏంటంటే ఏ విషయమైనా కూడా అది తర్వాత పర్యవసానం ఎట్లా ఉంటుంది అనేది తనకు అనవసరం, తను నిజమే చెప్తోంది కాబట్టి ధైర్యంగా చెప్తాను అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి ఉంది. అమ్మాయి తత్వం అది, ఇంకా ఇవి చేశాను నేను, బోల్డ్ సిరీస్ చేశాను నేను, ఫ్యామిలీ మ్యాన్ చేశాను అంటే ఆ తత్వం నుంచి వచ్చిందే. సరే నువ్వు తెలిసి చేసుకున్నావో తెలియక చేసుకున్నావో బోల్డ్నెస్సే నచ్చక వదిలేశాడా అనేది పక్కకు పెడితే, ఈ అమ్మాయి అయితే నా బోల్డ్నెస్ నాకు అనిపిస్తుంది అన్నమాట, నా బోల్డ్నెస్ నచ్చక కదా నీకు నన్ను వదిలేసావు, ఇంకా బోల్డ్గా ఉండి చూపిస్తాను అని చెప్పి ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. లేకపోతే ఊ అంటావా మామ అంటే మొన్న కాఫీ విత్ కరణ్లో చెప్పింది, నాకు మేల్ రేస్ని తిట్టాలని ఉంది, అది కూడా కడుపులోంచి వచ్చిన బాధ అని అనిపించింది. ఎలా తిట్టాలి నిజమే కదా, ఏం చేసినా కూడా మీ బుద్ధి ఒకటే అని చెప్పి చెప్పాలని ఉంది అని చెప్పి నేను చేశాను. అంటే అక్కడ కూడా కనపడుతుంది అన్నమాట, అంటే ఎక్కడో అమ్మాయికి మాత్రం ఎవరు తీర్చలేని బాధ అనేది నాకు ఫేస్లోనే కనపడింది. నేను ఇంటర్వ్యూలో చూస్తే మనిషికి డబ్బు ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, నేమ్ ఫేమ్ ఇవి ఏదైనా ఉండొచ్చు, కానీ తను అనుకున్నది కరెక్ట్గా చెప్పగలిగేంత తోడు దగ్గర లేకపోతే అది చాలా ప్రాబ్లం. అది ఎవరైనా కానివ్వండి, అందులో ఆడదానికైతే ముందు ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటుంది, తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది, భర్తకు చెప్పుకుంటుంది, వాళ్ళ నుంచే తనకి బాధ అనుకుని ఫీల్ అయిందనుకోండి, ఉన్నా లేకపోయినా ఇంకెవరికి చెప్పుకుంటుంది. సో ఆ బోల్డ్నెస్ అనేది అట్లా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది ఓకే. నాగ చైతన్య విషయానికి వస్తే ఇప్పుడు సమంతతో పెళ్ళయింది, విడాకులయ్యింది, ఒక ఇష్యూ అయిపోయింది, మంచి మూవీస్ చేసుకుంటున్న ఇద్దరికి మంచి మూవీస్ ఆఫర్ వస్తుంది. సో మళ్ళీ ఒక అమ్మాయి అంటే శోభితతో మళ్ళీ అఫైర్లో ఉన్నాడు అని కామెంట్స్ రావడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే సమంతని మర్చిపోయి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఈ బాధను అసలు నిజమైన ఈ అఫైర్ అనేది ఒక క్లారిటీ మిస్ అవుతుంది ఎక్కడొక్కడ, అసలు దీన్ని ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు? ఎట్లా అంటే వీళ్ళు అంటే మళ్ళీ మేము ఛానల్ వాళ్ళని అనాల్సి వస్తుంది, ఎలా చెప్తారంటే అసలు ఇంక అయిపోయింది పెళ్ళే ఇక రేపే పెళ్ళి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా పొరపాటు. ఇప్పుడు ఒక మానసికంగా డివోర్స్ తీసుకున్నారు అంటే మానసికంగా జంటల మధ్యలో ఇద్దరి మధ్యలోనూ బాధ ఉంటుంది, అది తీర్చలేని అగాధం. ఇంకొకటి వైఫ్ ఆ అమ్మాయి విషయంలో ఏమున్నా కూడా అబ్బాయి విషయంలో ఇంక ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అబ్బాయి ఎవరికి షేర్ కూడా చేసుకోలేరు. ఏమైంది గొడవ అని అంటే ఏమని చెప్తారు ఎవరికైనా కూడా? ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి విషయంలో నీకేం నచ్చిందిరా అంటే చెప్పగలుగుతారేమో, కానీ నచ్చలేదన్న విషయాన్ని నచ్చలేదు అంతే, దానికి ఏం పెద్దగా రీజన్స్ ఏముండవు, నాకు నచ్చలేదు నాకు ఇష్టం లేదు అంతే కదా. నీకు బలాన వస్తువు ఎందుకు నచ్చింది అంటే 10 కారణాలు ఈజీగా చెప్పచ్చు, కానీ నచ్చలేదు అని అంటే వెతుకుతాం మనం ఏం చెప్పాలి అంటే అవతల వాళ్ళకి కన్విన్స్ చేయాలి మనం ఫస్ట్, అవునా కదా. సో మనం వెతుకుతూ ఉంటాం కరెక్ట్ రీజన్ని. సో ఇది ఇట్లా అంటే రూమర్స్ రావడం అనేది చాలా బాధాకరం. మెయిన్ సెలబ్రిటీస్ని వాళ్ళ లైఫ్ని వాళ్ళని జీవించనివ్వాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళని లీడ్ చేయనివ్వాలి, అంతేగాని అట్లా రూమర్స్ తెచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇదే జరిగిపోతుంది అని చెప్పడం చాలా పొరపాటు. అసలు నిజంగా 250 కోట్లు ఈ అమ్మాయికి భరణంగా ఇచ్చారు అని చెప్పి ఎవరు రాశారో వాడిని పట్టుకుని అన్నారు, నిజంగా చెప్తున్నాను, అతన్ని ముందు కోర్టుకు లాగాలి. నీకెవరు చెప్పారు 250 కోట్లు భరణంగా ఇచ్చారని? అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుంది మానసికంగా, అసలే అమ్మాయి బాధపడుతూ ఉంటే ఇంకా 250 కోట్లు నీకు అలిమనీ కిందకు వచ్చింది అంటే నువ్వు చాలా బాధపడిన విషయం ఏంటని అడిగారు నిన్న కాఫీ విత్ కారణంలో. నేను నిన్న చూస్తే అంటే నాకు అలిమనీ 250 కోట్లు వచ్చింది అని రాశారు, నాకు బాధ అనిపించింది. అమ్మాయికి తెలుసు తను ఫేమస్ పర్సనాలిటీ, తన మీద రూమర్స్ వస్తాయి, ఇలాంటి విషయం నేను బయట పెడితే నేను ఎలాంటి వాటికైనా ఎదుర్కోవాలి అని తెలిసిన తర్వాత సంసిద్ధంగా ఉన్న తర్వాతే కదా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత కూడా ఆ మాట బాధగా అనిపించింది అని అంటే ఎంత లోతుగా అమ్మాయి మనసును తాకింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా అలిమోని కింద 250 కోట్లు ఎవరిస్తారు? ఎవ్వరు ఇవ్వరు.
అర్థమైందా? ఒకసారి వద్దు అనుకున్న తర్వాత చాలా కష్టం అలిమొని రావడం అనేది అమ్మాయిలకి. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూస్తుంటాను, హ్యూమన్ రైట్స్లో కూడా నేను ఉన్నాను కాబట్టి. అలిమోని రావడము అవతల హస్బెండ్ నుంచి అని అంటే ఖచ్చితంగా మన అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిందే, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. కానీ లేకపోతే ఏ భర్త కూడా భార్యకి అలిమోని ఇవ్వడానికి రెడీగా ఉండడాన్ని నేను అనుకుంటాను. ఎందుకంటే కేసెస్ అట్లా చూస్తాను కాబట్టి.